ప్రజల్లో పార్లమెంటులో పార్టీలో సత్తా చాటుతున్న రాహుల్ గాంధీకి ప్రమోషన్ ఎప్పుడిస్తారు? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కేడర్లో ఇదే చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ నాటికి సోనియా గాంధీ పదవీకాలం పూర్తి కాబోతోంది. అంటే మరో 3 నెలల్లో మార్పులు జరగబోతున్నాయా? ఒకవేళ పగ్గాలు అప్పగిస్తే కాంగ్రెస్ నాయన ఎలా గట్టెక్కించగలరు? మార్కులు. ఇది రాహుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు, లోక్సభలో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య. అంటే కనీసం 10% కూడా లేదు. అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కాంగ్రెస్ ఏ పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ జవసత్వాలు అందిస్తారా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ దూసుకుపోతున్నారు మోడీ. ఇటు బీజేపీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా యాదవ్ పరివారమంతా జనతా పరివార్ పేరుతో జట్టుకట్టింది. ప్రాంతీయ పార్టీలు బలంగా వేళ్లూనుకుని ఉన్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలిత రాష్ట్రాలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా గట్టెక్కిస్తారు? ఇది కాంగ్రెస్ క్యాడర్ ముందున్న ప్రశ్న కాదు, రాహుల్ ముందున్న ఛాలెంజ్. విధానాల పరంగా కూడా గతంలో మేము పొరపాటు చేశామని రాహుల్ గాంధీ ఎప్పుడు చెప్పడం లేదు. విధానాలు మార్చుకోకుండా, ప్రజలకు దూరం చేసిన అంశాలను సవరించుకోకుండా, కేవలం ఆయన వాగ్దాటి వల్ల లేదా కేవలం ఆయన పరామర్శల వల్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగడుతుందని మనం చెప్పలేము. రాహుల్ ముందు 2 సవాళ్లున్నాయి. 1, ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం. 2, పార్టీకి పునర్వైభవం తీసుకురావడం. ఈ రెండింటినీ యువరాజు ఎలా నిర్వహిస్తాడనేది సందేహం. పార్టీని నడిపించడంలో రాహుల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ప్రక్షాళన చేయటంతో పాటు కొత్త ఫార్ములాతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. సోనియా కోటరీగా హైకమాండ్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలి కంటే ఎక్కువ హవా చలాయిస్తున్న సీనియర్లను పక్కన పెట్టే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. రాహుల్ మొదటి నుంచి సోనియా టీంపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తనకే పగ్గాలు అప్పగిస్తే ఇన్నాళ్లు కులాసాగా ఉన్న సీనియర్ సిటిజన్లందరికీ సైడ్ చేసి కొత్త టీంను తయారు చేసే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. అసలు ఓల్డ్ హార్స్ని వదిలించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందా అనేది. ఎందుకని, రాహుల్ గాంధీ ఇమేజ్ని మించి అక్కడ పార్టీలో పాతుకుపోయినటువంటి వ్యక్తులలో వాళ్ల లోపాలని కడిగేయగలిగినటువంటి ఇది శక్తి ఇక్కడ సరిపోతుందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే పార్టీలో కొన్నేళ్లుగా పాతుకుపోయినటువంటి వ్యక్తులు, ఆ పాత ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు ఇవాళ ఒక్కసారిగా ఒక కొత్త తరం, ఒక నూతన ఆలోచన ధోరణి వీటిస్తే వాటిని అక్యుములేట్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక 2 ఫార్ములా రిజర్వేషన్లు. రాజ్యాంగంలోని రిజర్వేషన్లను పార్టీలో అప్లై చేసే ప్లాన్లో ఉన్నట్టు టాక్. కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాల పాటు అధికారం చలాయించడానికి కారణమైన బడుగు బలహీన వర్గాలను మళ్లీ తమవైపు తిప్పుకోవడానికి కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. పార్టీ పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించడం, 33% మహిళల కోటా అమలు చేయాలని రాహుల్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రాక్టికల్గా అది కుదరకపోవచ్చంటోంది కాంగ్రెస్లో ఒక వర్గం. ఒకవేళ రాహుల్కి పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పగిస్తే ఇలాంటి ఫార్ములాలను తయారు చేసి పార్టీకి మళ్లీ కార్యకర్తల దగ్గరకు చేరుస్తారంటోంది యువరాజు వర్గం. నేడు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి నుంచి మంచి భవిష్యత్తు పునర్నిర్మాణం చేసుకోవాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఈ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వాళ్ళు చేతులారా చారకుండా ఇప్పటి నుంచి కష్టపడి పనిచేయాల్సినటువంటి బాధ్యతల మీద ఉంది. ఆ క్రమంలో పనిచేస్తారని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఎన్ని ప్లాన్లు వేసినా ఎంత ప్రమోట్ చేసినా రాహుల్ ట్రాక్ రికార్డ్ ఆయన్ను కలవరపెడుతోంది. 2009 తర్వాత రాహుల్ గాంధీని పీఎం చేయాలని కొంత ప్రయత్నం జరిగింది. ఏకంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా రాహుల్ టీంలో పనిచేయడానికి సిద్ధపడ్డారు. అయితే అప్పటి పరిస్థితులు అందుకు అనుకూలించలేదు. ఆ తరువాత రాహుల్కి అసలు సిసలు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 2012 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భీకర ప్రచారం చేసినా పార్టీకి పెద్దగా సీట్లు రాలేదు. ములాయం సింగ్ మాయతో అఖిలేష్ సీఎం అయ్యారు. 2013 జరిగిన ఈశాన్య రాష్ట్రాల ఎలక్షన్స్ లో కూడా రాహుల్ ప్రభావం పెద్దగా లేదు. 2014 జనరల్ ఎలక్షన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఏ రాష్ట్రంలో రాహుల్ ప్రచారం చేస్తే అక్కడ పార్టీ ఓడిపోవడంతో యువరాజు మీద ఐరన్ లెగ్ ముద్రపడింది.
తమ రాష్ట్రానికి రాహుల్ని పంపించొద్దంటూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్కు మొరపెట్టుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి విమర్శలన్నింటినీ అధిగమించి రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఆ పార్టీ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. సో డెఫినెట్గా భారతదేశ ప్రజానికం భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే వాళ్ళ భవిష్యత్తుని సురక్షితంగా ఉంటుందని నమ్మేవాళ్ళు నేను ప్రధానమైనటువంటి మా కోసం ఆలోచించేటువంటి ఒక నాయకుడు రాహుల్ గాంధీ ఉన్నాడు అనేటువంటి నమ్మకం నాతో పాటు నాలాగా ఆలోచన చేసుకోవడం కోట్ల మందికి ఈరోజు కలిగించాడు. పోలవరం విషయంలో కానీ అలాగే ఈ రాజధాని విషయంలో కానీ స్పెషల్ ప్యాకేజ్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా ఫెయిల్ అయ్యారు. మాకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సెంట్రల్లో ఉంటే మాకు ఆంధ్రప్రదేశ్ బాగుపడతారు నమ్మకం 100% మాకు ఉంది. అది ఒక రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతుందని మాత్రం నేను నమ్ముతున్నాను. హైకమాండ్ కల్చర్ అనేది కాంగ్రెస్ కు ప్లస్ తో పాటు మైనస్ కూడా. ఢిల్లీలో ఉండే కోటరీ వల్ల పార్టీ ప్రతిష్ట దేశవ్యాప్తంగా మసకబారుతోందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్న భజన బ్యాచ్ ను రాహుల్ గాంధీ పక్కన పెడతారా? ఈ హైకమాండ్ సంస్కృతికి యువరాజు చరమగీతం పాడతారా? పనిచేసేవారికి పదవులు అనే ఫార్ములాను అమలు చేస్తారా? మోడీ ఎత్తులు పై ఎత్తులకు ధీటుగా ఎదుర్కోగలరా? వికాసం మంత్రంతో మాయ చేస్తున్న మోడీని ఢీకొట్టేలా 2019 నాటికి పార్టీని తీర్చిదిద్దగలరా? ఇలాంటివన్నీ రాహుల్కి పగ్గాలిస్తే కానీ తేలేలా కనిపించడం లేదు. ఓన్లీ 2 మంత్స్ లోపలనే రాహుల్ గాంధీ ఫైట్ ను చూసి అదే రియల్ హీరో ఇప్పుడు వచ్చినాడు మనకు అన్నట్టు ఒక యువకుల్లో కాకుండా రైతుల్లో మైనారిటీస్లో అందరిలో ఒక కాన్ఫిడెన్స్ కార్మికుల్లో పెంచుతున్నాడు. అలాంటి గొప్ప నాయకుడు. పార్టీ నాయకుల్లో నమ్మకాన్ని పెంచుతున్న రాహుల్ గాంధీకి పూర్తి స్థాయి పగ్గాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమయ్యింది. రాహుల్ బన్గయ పొలిటికల్ లీడర్ అంటున్నాయి పరిస్థితులు. అయితే ఓ రాజకీయ నాయకుడికి అసలు పరీక్ష అగ్ని పరీక్ష ఎన్నికలే. ప్రజల్లో ఎంత పట్టుందో గుర్తుపట్టగలిగేది బ్యాలెట్ ద్వారానే. బ్యాలెట్ బ్యాటిల్ నెగ్గితేనే ఆ పరిణతికి అర్థం. అయితే 2019 వరకు జనరల్ ఎలక్షన్స్ లేకపోయినా మరో ఏడాదిలో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ లో నయా రాహుల్ ఎలాంటి ప్రభావం చూపిస్తారో. మారుతున్న రాహుల్ లేదా మారిన రాహుల్ సత్తాకి సవాల్ విసురుతున్నాయి రాష్ట్రాల ఎన్నికలు. 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి పార్టీని గట్టెక్కించాలన్నా, 2019 నాటి ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయాలన్నా, ఈ మధ్యలో వచ్చే రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటితేనే ఫ్యూచర్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రాల్లో బేస్ పెంచుకుంటే కేంద్రంలో కలిసొస్తుంది, లేకపోతే మోడీ తరహాలో ఓ ప్రభంజనం సృష్టిస్తేనే ఢిల్లీలో పీఠం దక్కుతుంది. ఈ రెండింటిలో రాహుల్ దేన్ని ఎంచుకుంటారు? అంటే దేశంలో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఉంది, మేమేం చెప్పగలిగినటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరుగుతాయి, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతాయి, కేరళలో ఎన్నికలు జరుగుతాయి. ఒక కేరళలో మాత్రం ఇతర పార్టీలన్నింటిని కలుపుకొని ఒక ఐక్య సంఘటనగా కాంగ్రెస్ అధికారం చేస్తుంది. మిగిలిన చోట ఎక్కడ ఉత్తర భారతంలో కాంగ్రెస్ దాదాపుగా లేదు. దక్షిణ భారతంలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ లేదు, కేరళలో మినహాయిస్తే. ఉత్తర దక్షిణాలు రెండు చోట్ల కూడా దాదాపు గల్లంతవుతున్న పార్టీ జాతీయ స్థాయిలో ఎలా ప్రభావం చూపుతుంది? 125 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇలాంటి చాలా ఆటుపోట్లను ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. పడిన ప్రతిసారి పైకి లేచింది. రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయినా కేంద్రంలో మాయ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్ని గడ్డు పరిస్థితులున్నా, ఎన్ని సవాళ్లున్నా రాహుల్ అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొని పార్టీకి పూర్వ వైభవం తెస్తారంటున్నారు కాంగ్రెస్ నాయకులు. విధానాల పరంగా కూడా గతంలో మేము పొరపాటు చేశామని రాహుల్ గాంధీ ఎప్పుడు చెప్పడం లేదు. విధానాలు మార్చుకోకుండా, ప్రజలకు దూరం చేసిన అంశాలను సవరించుకోకుండా, కేవలం ఆయన వాగ్దాటి వల్ల లేదా కేవలం ఆయన పరామర్శల వల్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగడుతుందని మనం చెప్పలేము. రాహుల్ శక్తికి, క్యాడర్ పెట్టుకున్న నమ్మకానికి బీహార్ రూపంలో పరీక్ష ఎదురు కాబోతోంది. ఈ ఏడాది నవంబర్లో బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి. పాత బంధాన్ని తెగదింపులు చేసుకున్న జేడీయూ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో సత్తా చాటి ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం నరేంద్ర మోడీ ఆ రాష్ట్రానికి 100 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు సంఘ్ పరివార్ను ఎదుర్కొనేందుకు నితీష్ కుమార్ జనతా పరివార్ను ఏకం చేశారు. కులాల వారీగా విడిపోయినా ఓట్లను కొల్లగొట్టేందుకు ఈ రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయి.
ఈ రెండు జమా జట్టీల మధ్య నేను కూడా ఉన్నానంటూ రాహుల్ గాంధీ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైన కాంగ్రెస్ బీహార్లో తన పూర్వ వైభవాన్ని చాటుతుందా? నితీష్ మోడీని దాటి మూడో పార్టీ కీలకంగా మారుతుందా అంటే అంతా రాహుల్ శక్తి సామర్థ్యాల మీదే ఆధారపడి ఉంది. నయా రాహుల్కు బీహార్ ఎన్నికలు అగ్నిపరీక్ష పడుతున్నాయి. బీహార్ ఎన్నికలు ముగిసిన 6 నెలల్లో తమిళనాడు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్ పరిస్థితి గగనమే. తమిళ తంబీలు తమిళ పార్టీలను తప్ప మరో పార్టీకి పట్టం కట్టే పరిస్థితులు లేవు. ఇప్పటికే సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు సీఎం జయలలిత. అమ్మ దూకుడుకు కలెంగర్ కూడా కిక్కురు మండవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవటం రాహుల్కు సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. ఇంతవరకు తమిళనాడు వైపు చూడలేదు రాహుల్. ఉత్తరాదిలో తిరుగుతున్నా, తెలంగాణకు వచ్చినా తమిళనాట అడుగు పెట్టలేదు. ఇలా ఉంటే ఎప్పుడు నాయకత్వాన్ని సిద్ధం చేస్తారు? ఎన్నికలకు ఎలా సన్నద్ధమవుతారో చూడాలి మరి. తమిళనాట ప్రభంజనం సృష్టిస్తారని ఎవ్వరూ ఆశించకపోయినా కనీసం ఓట్ షేర్ పెంచుకున్నా రాహుల్ సక్సెస్ అయినట్టే. తమిళనాడు ఎన్నికలు ముగిసిన తరువాత యూపీ ఎన్నికలు సిద్ధంగా ఉన్నాయి. 2017 మార్చిలో అఖిలేష్ పదవీకాలం ముగుస్తుంది. యూపీలో గెలిస్తే ఢిల్లీలో బాగా వేయొచ్చన్న నానుడిని మోడీ మొన్న ఎన్నికల్లో నిరూపించారు. 80 MP సీట్లలో 73 గెలిచింది ఎన్డీఏ. రాయ్బరేలీలో సోనియా, అమేధీలో రాహుల్ మినహా మరో కాంగ్రెస్ ఎంపీ ఎవ్వరూ గెలవలేదు. ప్రస్తుతం 28 సీట్లున్న యూపీ అసెంబ్లీలో రాహుల్ సత్తాతో మరిన్ని సీట్లు పెంచుకుంటారా, లేకపోతే మరింత దిగజార్చుకుని తనపైన ఉన్న ముద్రను చెరిపేసుకుంటారో చూడాలి మరి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. We'll be right back.